ఉచితంగా మంత్రి చెప్పండి. 31 రోజులు ఒకసారి 21 రోజులు కాపీ చేశారే, నేను ఎక్కడైతేనో శాసనసభ్యులు అయినాక అవ్వకూడదు కూడా 14 రోజులు వస్తారు, 11 రోజులు వస్తారు, 8 రోజులు వస్తారు, ఇలా విరామాలు చేసి చేసి ఏకాయించమండి. ముఖ్యమంత్రి రామారావు చేసే దౌర్జన్య కాట, ముఖ్యమంత్రి రామారావు విజయవాడలో రంగా మీద కానీ కాంగ్రెస్ కార్యకర్త మీద కానీ ప్రజానికి మీద కానీ ఈ రకమైన నేను కోరుకుంటే ఆ రోజున తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో తీసుకుని పట్టణంలో తీశారు. మీరు అర్థం చేసుకోండి, నాకు కొన్ని లక్షల మంది ఆస్తులు ఉండేది, కొన్ని లక్షల మంది ప్రజా ఆస్తులు ఉండేది, కొన్ని వేల మంది అభిమానులు ఉండేది, కొన్ని అందరూ కార్యక్రమంలో కలిపే కొద్ది రాష్ట్రీయ మోడీ తిరిగిలేదు. ఇక మీరు ఉంటారు అలాంటి పరిస్థితి కావాలా అడిగినప్పుడు వస్తున్న పరిణామం వచ్చాడు. అలాంటి పరిస్థితి మనం కాదు, ఈ రోజు పరిస్థితి జరిగిందంటే ఎవరు చెప్పుకోగలరు? నేను ఎవరు చెప్పుకోను, నా మాట ఎవరు కాకూడదు. ఒక రాష్ట్రం యాప్రాంతంలో ముఖ్యమంత్రి రామారావు వస్తున్నట్టు ఎవరి యాప్రీ పోలీస్ స్టేషన్ వారు ముఖ్యమంత్రి రామారావు చెప్పాడు, సంబంధం ఎవరు చెప్పాడా? పొరపాటు చెప్పారు, మరే ఒక రోజు 15 రోజులు చెప్పాడు పోలీస్ స్టేషన్ లో. ఈ రకంగా పోలీస్ స్టేషన్ లో జరిగినప్పుడు కానీ లేదా రాష్ట్రంలో జరిగినప్పుడు కానీ నువ్వు ఒక సమస్యను సమస్య తీసుకుని ఎవరు తప్పుండే వాడిని దండితే ఏ రోజు మరి ఎందుకు రాకపోతే విజయవాడలో రాకపోతే రాకపోతే జరిగితే నా కులానికి సంబంధించిన వాడే కాకపోతే ఆమె వెళ్ళిపెట్టలేదు, వాళ్ళ సంఖ్యకు మీ సర్పంచ్ వెళ్ళిపెట్టలేదు, అక్కడ మాకు సమస్య కనబడింది, విశాఖ కారణం కానీ జరిగింది కాబట్టి అక్కడ కలెక్టర్ గారు కానీ కాబట్టి సమస్యలు ఇస్తాడే కోరలేదు. నీకు పోందప్ప ఈ రోజు రాష్ట్రం నడుస్తుందా కూడా నువ్వు చేసే పాపాలు జరిగిన కోసం పాపాలే దాని కోరికొడు కోసం ఈ రోజు డీజీపీ ఎవరు హోమంత్రి ఎవరు నీకు ప్రతి శాఖలో కూడా నీ యొక్క పురాణ సంబంధించిన వాళ్ళు పెట్టుకుని ఈ రోజున మమ్మల్ని లోకత్వంలో చెప్పిన విమర్శనాన్ని ఎరగేట్టు ఈ రోజున ముద్రగడ పద్మనాభంగా చేసేది దురదృష్టమని కాదు, గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ తోటగోపల దగ్గర తోటగోపాల వాళ్ళకి మీరంటే కూడా అభిమానిస్తారు, కానీ తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాలు కదా ఇదే పరిస్థితి ఇదే ప్రవర్తన కూడా దెబ్బలు తాగింది. 1983 ప్రకారంలో కూడా నేను నిరాశ చేసినప్పుడు నాకు వ్యతిరేకంగా ఒక టికెట్ తీసుకొచ్చి తెలుగు కాంగ్రెస్ జెండాలు పెట్టి తెలుగుదేశం కార్యక్రమం తీసుకొచ్చి కాంగ్రెస్ జెండాలు పెట్టేసి నాకు వ్యతిరేకంగా జరిగింది నిరాశించాడు. ఇక్కడ అన్యాయం జరిగిందని చెప్పేసి అక్రమం జరిగిందని చెప్పేసి నిరాశించకుంటే అక్కడ ఏమి కూడా నిరవధిక నిరాశ చేస్తే మరి వేరే ఆదేశాలు చేయరు. మీ ప్రభుత్వం మీ అధికారులు లేదన్నమాట, కేవలం నిరాహారం వల్ల నిరాహారం చేసినప్పుడు అది ప్రజల కోసమా, కార్మికుల కోసమా, పని వర్గాల కోసమా, దేనికోసం చేయాలి? కానీ ఈ రోజున నువ్వు ఈ రకంగా పోటీ న్యాయాధీశం జరిపేసి మనలో మన వైద్యం మీద తీసుకొచ్చి మనలో ఘర్షణని ప్రేరేపించి మనలో ఉద్రిక్తని పెంపొందించి ఆ ఘర్షణని ఈ రోజున పోలీస్ శాఖ సక్రమంగా వాడు యాక్షన్ చేసే పరిస్థితి లేదు. మీకు విజయవాడ ఏఎస్పీ నాయకు విజయవాడ చేశాడు, విజయవాడలో సక్రమంగా చేస్తే ఆయనకి కాంగ్రెస్ పేజెంట్ చెప్పని రంగామని చెప్పని తీసుకొచ్చి తూర్పుగోదావరి కూడా పడేసాక ఆ ముద్ర పోటీ మొత్తం ఈ రోజు ప్రదేశానికి లేకపోతే ఈ రోజు మీరు రాష్ట్రపతి భయపడతారు మేము కావాలనుకోకుండా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక మీరు తప్పాలని మేము పట్టుకున్నా నమ్మకం ఎవరు కోరడానికి తావో పట్టుపోయి పట్టుదల తీసుకోవాలని చెప్పిన ఎందుకు మేము కోరడానికిలో ఏదైతే లేదని ముద్రగడ పద్మనాభం గారు కానీ చేసిన పోరాటం వ్యక్తిగత పార్టీ వస్తున్నాం మేము తీసుకోవడం పెద్ద మనందరికి వస్తున్నారు. ఈ రోజున మీరు ఒకసారి అనుకోండి, ఆయన పదవి మంత్రి పదవి శాసనసభ పదవి 2 పోయేసిందంటే మీరు సపోర్ట్ చేస్తున్న బీజేపీ గారు మళ్ళీ ఎన్నికల్లో గెలిచేవారు కూడా ఆ యొక్క పదవి రాజీనామా మీరందరూ విజయాన్ని కూడా మీరు ఒకసారి అందుకంటే ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నలా కూడా తాను వాళ్ళకి కష్టపడి ఉంటున్నామని చెప్పి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పదవికి పదవి కోసం కష్టం చేస్తున్నామని చెప్పి మొత్తం తయారారు. ఆ యొక్క అవడానికి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని తీసుకొచ్చి సరైన పద్ధతిలో తీసుకొచ్చిన తప్ప
ఈ ప్రభుత్వం కళ్ళు తెరపోతే తెలిపించే చేయాలని పరిస్థితుంది. ముఖ్యంగా యువకులంతా కూడా పడుతుండగా ఈ యొక్క ఆందోళన జరిగిందంటే ఉత్తరమైన కారణం హైదరాబాద్ను పెద్ద మరొకను దీన్ని చంపాలని చెప్పింది దానికి అవసరం లేదు. ఒక మార్పు కావాలి, ఒక మంచి జరగాలి.